ఉండగా ఈ సంవత్సరంలో మంచిగా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. మొత్తం గర్భాలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది, భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు, ఈ సంవత్సరం అసలు అధికారులు కానీ ఎవ్వరూ అడగకుండా ఇష్టారాజ్యంగా అయిపోయింది. భక్తులకి చేరువగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. అంతకంటే దాని ఏంటంటే దగ్గర దగ్గర 6 నెలల పైన ఇక్కడ ఒక యువో లేకపోవడం, ఒక ఇన్ఛార్జితో నడిపి ఇంత పెద్ద క్షేత్రానికి, ఇది ఒరిస్సా ప్రాంతానికి దేవుడు, శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర దేవుడికి దేవుడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, బీఏపీ టికెట్ పోలీసులు కూడా అందించారు. ఎవరెవరికి అందారు పోలీసులకి, బీఏపీకి తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ భక్తుల మీద ఏమాత్రం కూడా కనికరం లేకుండా, అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. పోలీసులు జనాలు గర్భాలయాలు ఏమాత్రం ఆచారం మడి సంప్రదాయం లేకుండా అయిపోయింది. ఇది చాలా దారుణం. సింహాచలం చరిత్రలో ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పచ్చు. ఇంతవరకు ఈవో కూడా లేకపోవడం, ఇది చాలా దురదృష్టం. ప్రజలందరూ భక్తులందరూ చూస్తే కళ్ళని నీళ్ళు వచ్చేస్తుంది. అసలు నేను ఈరోజు ఎందుకు దర్శనానికి వచ్చానో అనిపించింది.